ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువుకు పోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గాడిద పిల్లి ఎలా చేపలు పడుతుందా అని చూడసాగింది. కాసేపు అయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది. నెమ్మదిగా దానిని బయటకు తీయసాగింది. అంతలో అది చూసిన గాడిద, పిల్లిబావా, అంత చిన్న చేప నీకేం సరిపోతుంది, దాన్ని వదిలేయ్. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలు ఉన్నాయి అని అంది. ఆ మాటలు విని పిల్లి ఆ చిన్న చేపను నీళ్లలోకి వదిలి మరలా గాలం వేసింది. కొంచెం సేపటికి ఇంకొంచెం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసి గాడిద నవ్వి, ఇది కూడా ఏమంత పెద్దగా లేదు, ఇంతకంటే మంచి చేపలు అందరూ ఆనందంగా పట్టుకొని పోతుంటే నువ్వు ఇంత చిన్న చేపను పట్టుకొని పోతే నవ్వరా అనింది. ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలివేసింది పిల్లి. ఈసారి మొదటి చేప కన్నా చిన్న చేప పడింది. చిచి అంటూ వికారంగా మొహం పెట్టింది గాడిద. పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపున్నా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. అబ్బా, నాకు ఆకలి అవుతూ ఉంది, రేపు కలుద్దాం అంటూ చెరుకు తోట వైపు వెళ్ళిపోయింది గాడిద. పిల్లి చుట్టూ చూసింది. జంతువులన్నీ దొరికిన చేపలను హాయిగా తింటున్నాయి. అయ్యో, అనవసరంగా ఒక పెద్ద చేప కోసం దొరికిన మూడు చేపలను వదులుకుంటేనే ఆ మూడు కలిపితే ఎంత పెద్దగా ఏవి, హాయిగా కడుపు నిండిపోయేది. ఆ గాడిద మాటలు విని ఈరోజు తిండి లేకుండా పడుకోవాల్సి వచ్చింది అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది పిల్లి.